నువ్వు సినిమా బాగలేదన్నా? బాగలే, తలకన వస్తుంది నాకే. అల్లరి నరేష్ యాక్షన్ చాలా బాగుంది. అల్లరి నరేష్కి ఇచ్చినంత ఎలివేషన్ లో అట్లాంటివి నాగార్జున ఇచ్చినలా. నాగార్జున గారి యాక్టింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇన్ని రోజులు చేసిన యాక్షన్స్ కంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా సూపర్ గా ఉంది. అయితే పర్లేదు. మీకు ఏమనిపి సినిమా బాగుందా? బాగా ఉంది. యాక్టింగ్ ఎలా చేశారు నాగార్జున? బాగా చేశారు, బాగా చేశారు. చాలా బాగుంది. యాక్టింగ్ బాగా చేశారా? బాగా చేశారు. స్టోరీ బాగుందా? స్టోరీ బాగుంది, స్టోరీ బాగుంది, డైరెక్షన్ బాగుంది, సినిమా బాగుంది, అంతా బాగుంది. బాగా ఉంది, బాగుంది. మీకు ఏం నచ్చింది సినిమాలో? సినిమా సూపర్ గా ఉంది. స్టోరీ బాగుందా? సూపర్ గా ఉంది. ఎలా ఉంది సినిమా? సూపర్ గా ఉంది సినిమా. నాగార్జున సూపర్ బ్రో. బాగా అనిపించారు? సూపర్ గా బాగుంది బ్రో. సూపర్ గా ఉంది. ఫైటింగ్స్, సాంగ్స్, డాన్స్, సెంటిమెంట్స్, మూవీ పండుగకి మంచి హిట్ కొట్టదు. బ్లాక్ బస్టర్. అంత హీరో ముగ్గురు బాగా బాగుంది. బాగుంది. నేను నాగార్జున యాక్టింగ్ బాగుంది, అంజీది అంజీది బాగుంది, వరాలు బాగుంది, అన్నీ బాగున్నాయి. నేను బాగుంది. నేను కుటుంబం చూడవచ్చు. బాగుంది బాగుంది అన్న. సినిమా బ్లాక్ బస్టర్ అన్న. బాగా అల్లో అల్లరినే రెస్ట్ అని బాధాడు. దాంతో డిసప్పాయింట్ అయినా లాస్ట్లో రెండు ఏడిపించే. సూపర్గా ఉంది. అక్కడ ఫ్యాన్స్ అంటే సినిమా బాగుంది. ఏం నచ్చింది సార్ మూవీలో? నాగార్జున యాక్షన్ ఇన్ని సంవత్సరాల తర్వాత బాగా, ఇంత వయసు వచ్చినా కూడా బాగా చేసినాడు. ఈ పండగకి మంచి కుటుంబం చూడొచ్చు. చూడొచ్చు. బాగుంది, చాలా బాగుంది. లవ్ ట్రాక్ బాగున్నాయి. బాగుంది. కామెడీ బాగుంది. కీరవాణి గారి మ్యూజిక్ కూడా బాగుంది. ఆ సాంగ్ ఒకటి ఉంది కదా, ఆ సాంగ్ చాలా బాగుంది. హీరోయిన్ గురించి? హీరోయిన్, హీరోయిన్ పేరు తెలియదు, బట్ హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేశారు. అవును, ముగ్గురు బాగా చేశారు. అల్లరి నరేష్ యాక్షన్ చాలా బాగుంది. ఎస్, కంపల్సరీ, ఖచ్చితంగా ప్లస్ అవుతారు. చాలా చాలా బాగుంది సార్ మూవీ. నాగార్జున గారి యాక్టింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇన్ని రోజులు చేసిన యాక్షన్స్ కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది, చాలా సూపర్గా ఉంది. అయితే నా సినిమా అయితే బాగుంది. మళ్ళాక నాగార్జున సినిమాకి షూట్ అయినారు అంటే ఫస్ట్ లవ్ స్టోరీ చూపిస్తారు, పాటలు బాగున్నాయి, అర్థం నుంచి క్లైమాక్స్ అయితే సూపర్గా ఉంది, లాస్ట్లో ఫైట్ అయితే సూపర్గా ఉంది. పల్లెటూరు సినిమా సంక్రాంతి గురించి బాగుంది అంతేనా? సినిమా బాగాలేదు బాగాలేదు అంటే మొత్తం ల్యాగ్. స్టోరీ రొటీన్ స్టోరీ, నాకైతే నచ్చలేదు. ముగ్గురు హీరోలు ఉన్నారు అంటే అల్లరి నరేష్కి ఇచ్చినంత ఎలివేషన్లో అట్లాంటివి నాగార్జునకి ఇచ్చినలా. నాగార్జున పెద్ద హీరో కదా, ఇచ్చినలాదు. ఫైట్లు అల్లరి నరేష్కి బాగున్నాయి, నాగార్జునకి పెట్టినలా. లవ్ ట్రాక్ బాగానే ఉంది, బాగానే ఉంది, బాగానే ఉంది. క్లైమాక్స్ ఫైట్ కోసం పోవచ్చు అంతే. క్లైమాక్స్ ఫైట్ బాగుంది. మిగతా అంతా సాగదీనారు బ్రో. రొటీన్ స్టోరీ, 5-2 ఇస్తా బ్రో. ఫ్యూచర్ చాలా బాగుంది. చెప్ప ప్రిన్సే. ఫస్ట్ హాఫ్ స్లో పోతుంది, సెకండ్ హాఫ్ ఫుల్ ఫాస్ట్గా ఉంది. నాగార్జున ఫస్ట్, నెక్స్ట్ అల్లరి నరేష్. అల్లరి నరేష్ ఎక్సలెంట్ యాక్టింగ్. బాగుందండి. ఫ్యామిలీకి మంచి నవ్వుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్ బాగుంది. 3.5 ఇస్తాం. లేదు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫుల్. ఫస్ట్ హాఫ్ బాగుంది సినిమా, ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది. 4 ఇవ్వచ్చు. సూపర్ కాదులే సినిమా. బాగుంది సినిమా, సూపర్ కాదు. నువ్వు సినిమా బాగలేదన్నా? బాగలే, తలకన వస్తుంది నాకే. ఇంటికి పోతాడా? చూసినా కానీ ఇంత గిల్లి సినిమా చూడలేదు. హీరోలు ముగ్గురు కానీ వేసి తలకనిప్పిన మూవీదే, తలకనిప్పి మూవీ. డబ్బులు బాగా ఎప్పుడు వచ్చింది దానికి మూవీకి? బాగుంది. లాస్ట్ సెకండ్ హాఫ్ బాగుంది. బ్రో అవన్నీ చెప్పలేము బ్రో. యావరేజ్ అంతా అలా, ఎలివేషన్స్ తక్కువ. బాగానే ఉంది బ్రో. బాగుంది, బాగుందండి. నాట్ బ్యాడ్, చూడొచ్చు. థియేటర్లో చూస్తే బాగుంటుంది. కంటెంట్ బాగుందండి.